తారీఖున 3 గంటలకి శంకర్ నాయక్ అనే అతన్ని, వాళ్ళ భార్య, వాళ్ళ మామ, వాళ్ళ బామర్ది ముగ్గురు కలిసి పథకం ప్రకారము స్కూల్ నుంచి వచ్చినటువంటి పిల్లల్ని శంకర్ నాయక్ వాళ్ళ మార్కుల గురించి భోజనము పెట్టిన తర్వాత వాళ్ళ మార్కుల గురించి అడిగి వాళ్ళ యోగక్షేమాలు అడుక్కొని ఉన్నటువంటి సమయంలో వాళ్ళ బామర్ది అనేటువంటి కేతాబాత్ తులసా నాయక్ ఇద్దరు పిల్లల్ని కూడా తీసుకొని రిజిస్టర్ డిపార్ట్మెంట్లో రిజిస్టర్ ఆఫీసులో పనిచేస్తున్నటువంటి బాణావత్ శంకర్ నాయక్ భార్య మల్లేశ్వరి బాయి దగ్గరికి వదిలిపెట్టడం జరిగింది. ఆ తర్వాత కేతావత్ తులసా నాయక్ అతనితో పాటు మరో ఇద్దరిని కలుపుకొని శంకర్ నాయక్ ఉన్నటువంటి ఇంటి దగ్గరికి వచ్చి ఆ తర్వాత వైర్తోటి ఉరేసి హత్య చేసి ఆత్మహత్యగా సృష్టికరించారు. దీనిపైన 14వ తారీఖున అంటే 13వ తారీఖున పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మేము సమాచారం ఇవ్వడం జరిగింది. వాళ్ళని ఇన్వెస్టిగేషన్ కనీసము సమాచారం ఇచ్చిన తర్వాత కూడా ఇలాంటి ఇన్వెస్టిగేషన్ కానీ వాళ్ళ నిందితుల్ని పిలిచి విచారించడం కానీ చేయలేదు. కావున తక్షణమే నిందితులు వాళ్ళని విచారించకపోతే న్యాయం అన్యాయంగా మారే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తక్షణమే నిందితుల్ని రిమాండ్కి వాళ్ళ మీద కేసులు నమోదు చేసి రిమాండ్కి పంపించి శంకర్ నాయక్ కుటుంబానికి ఆదుకొని న్యాయం చేయవలసిందిగా మా నంగారావేరి సేవలాల సేన తరఫున ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు కేతావతి పాండునాయక్, గిరిజన విద్యార్థి సేన, స్టేట్ ప్రెసిడెంట్. గుంటూరు జిల్లాలో రొంపిచెర్ల మండలంలో అన్నవరం గ్రామంలో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ను నిర్మాణం చేశారు. అక్కడి నుంచి ఈ రొంపిచెర్ల, నర్సరావుపేట, దాచేపల్లి, పిడుగురాళ్ళ, మాచవరం, రాజుపాలు, నకిరికల్లు మండలాలకుండా ట్రాన్స్కో లైను నిర్మాణం జరుగుతూ ఉన్నది. అయితే గతంలో ఏపీ ట్రాన్స్కో నిర్మాణం చేసినటువంటి ప్రాంతాల్లో ఒక్కో టవర్ నిర్మాణానికి 3 లక్షల రూపాయలు పరిహారం చెల్లించారు. కానీ ఈ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ నుంచి వెళ్ళేటటువంటి లైన్కి కేవలం 173,400 రూపాయలు మాత్రమే నిర్ణయించడం జరిగింది. అయితే ఈ యొక్క టవర్లు గతంలో నిర్మించినటువంటి టవర్ల కంటే రెట్టింపు ఉన్నాయి. ఇది దాదాపు 12 సెంట్ల నుంచి 20 సెంట్ల్లో ఈ టవర్ నిర్మాణం జరుగుతున్నది. దీని కింద పోయే లైన్లు కూడా చాలా పెద్ద లైన్లు. ఈ లైన్ల కింద భూమి పంటలు కూడా పండేటటువంటి పరిస్థితి లేదు. ఈ లైన్ల కింద పోయేటటువంటి భూమికి కూడా పరిహారం చెల్లిస్తామని చెప్పేసి 6 నెలల క్రితమే ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఆ జీవోలో 10% మార్కెట్ రేటు మీద నష్టపరిహారం చెల్లిస్తామన్నారు. కానీ అది ఇంతవరకు కూడా నిర్ణయం చేయలేదు. రెండోది, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో 30% వరకు కూడా పరిహారం ఇస్తూ ఉన్నారు. దీన్ని నిర్ణయించేటప్పుడు రైతులతో సంబంధం లేకుండా రెవెన్యూ డిపార్ట్మెంటు, అట్లానే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాట్లాడి నిర్ణయం చేయటం అనేది జరుగుతుంది. ఎవరైతే నష్టపోతూ ఉన్నారో ఆ రైతుల్ని సంప్రదించి వారితో సమావేశాలు జరిపి ఈ యొక్క నష్టపరిహారాన్ని నిర్ణయించాలని చెప్పేసి రైతులు, రైతు సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. పక్కనే ఉన్న స్థలాన్ని చూపారని, కానీ ఇప్పుడు ఆ స్థలంలో
కారము జిల్లాలో ఉన్నటువంటి అన్ని సంఘాల సంస్థలతో పాటు జిల్లా మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేయాలి, అది కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసని మనం చేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 2014 నుంచి ఇప్పటి వరకు 39,784,000 కోట్ల రూపాయలు ఎస్సీ ఎస్టీ సప్లా నిధుల ద్వారా ఖర్చు చేయడం జరిగింది. ఇది ప్రభుత్వ లెక్కలు చెబుతున్నటువంటి లెక్కలు. అయితే ఈరోజు వరకు కూడా మరి సామాజిక తనిఖీ జరగని కారణంగా కొన్ని అవకతవకలు జరిగినాయని చెప్పేసని, గ్రామ స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో వెళ్ళలేదని చెప్పేసని మేము అనుకుంటా ఉన్నాం. కొన్ని ఏరియాల్లో సర్వే కారణంగా మరి మాకు కొన్ని ఎస్సీ ఎస్టీ ఏరియాల్లో ఖర్చు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్సీ ఎస్టీ సప్లా నిధులంటే ఒక కుటుంబం, ఒక మనిషి, అదేవిధంగా సర్టన్ ఏరియాల్లో ఖర్చు చేసి వాళ్ళ అభివృద్ధి కోసం పనిచేయాలని చెప్పేటైన ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు పనిచేస్తూ ఉన్నాయి. దానిలో భాగంగా మరి ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాము. మరి ఈ సంవత్సరం అన్న 2014, 2015, 2016, 2017, 2019కి మరి సప్లా నిధులు ఎంత ఖర్చు పెట్టారు, ఎంత ఏ ఏరియాలో ఖర్చు పెట్టారు, ఎంత బడ్జెట్ కేటాయించారు, మొత్తం 42 శాఖలకి ఈ బడ్జెట్ కేటాయింపు జరుగుతూ ఉంది. మరి 42 శాఖల్లో ఉన్నటువంటి బడ్జెట్ వివరాలు కూడాను సామాజిక తనిఖీ ద్వారా ప్రజలకు లెక్క చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా నా పేరు పాగళ ప్రకాష్, దళిత బహుజన ఫ్రంట్ జిల్లా అధ్యక్షుడిని. మరి గత 70 ఏళ్లుగా యానాదులు మరి బాలాజీ నగరు ప్రాంతంలో వాళ్ళు నివసిస్తూ ఉన్నారు. మరి వాళ్ళని ఆ రోజున్న పరిస్థితుల్లో రాజీవ్ గృహకల్ప కడుతున్న క్రమంలో వాళ్ళని అక్కడి నుంచి పక్కకి జరిపి మరి ప్లేస్ మీకు కేటాయిస్తామని చెప్పారు. అటువంటి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఇప్పుడు ఉన్నపళంగా అక్కడ ట్యాంకీ కట్టి, ఆ ట్యాంకీ కట్టడమే కాకుండా వీళ్ళు ఉండటానికి వీల్లేదు, మీరు ఇక్కడ ఉండటానికి వీల్లేదు, ఈ ప్రాంతం అంతా మేము డెవలప్ చేసి అక్కడ మరి పార్కు కడతామని వీళ్ళని ఒక వారంగా మరి యానాదులను ఇబ్బంది పెడుతున్నారు. ఏదైతే ఇప్పుడు సప్లాన్ ఉందో ఎస్సీ ఎస్టీ సప్లాను, ఆ సప్లాను మరి ప్రభుత్వం ఎక్కడ ఖర్చు పెడుతుందని మేము దళిత బహుజన ఫ్రంట్గా ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. మరి ఎస్టీలు ఇప్పటికీ వాళ్ళకి జీవనాధారం లేక మరి ఇంకా ఈ టౌన్ ప్రాంతంలో మరి కాగితకాలు ఏరుకొని, అదేవిధంగా ఆ వచ్చిన కొద్దిపాటి ఆదాయంతోనే వాళ్ళు ఎక్కడ కొనుక్కునే పరిస్థితి లేక, ఆ వచ్చిన ఆదాయంతోనే వాళ్ళ కుటుంబాలని ఆ పిల్లల్ని మరి పోషించుకునే పరిస్థితి ఉంది. ఇప్పుడైనా ఆ మున్సిపాలిటీ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు అందరూ కలిసి ఆ సప్లా నిధులు వీళ్ళకి ఖర్చు పెట్టి అక్కడే ఎక్కడైతే ఈ ఇళ్ళు నివాసం ఉంటున్నారో అక్కడే వీళ్ళకి పక్కా గృహాలు కల్పించాలని, దానికి మరి ఇంటి పట్టాన్ని మంజూరు చేయాలని వీళ్ళని మరి ప్రభుత్వం కానీ అక్కడ నుంచి ఖాళీ చేసే పరిస్థితి ఉంటే దీన్ని మేము జిల్లా వైడిగా ఉద్యమం చేస్తానికి అన్ని ప్రజాసంఘాల తరఫున మేము దీన్ని ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలియపరుచుకుంటూ ఉన్నాం. అయితే మా నాన్నగారు జీజీహెచ్ 7వ తారీఖు జీజీహెచ్లో చనిపోయారండి. వాంతులు విరేచనాలతో 5వ తారీఖు జాయిన్ చేశాం. 7వ తారీఖు మధ్యాహ్నం ఆయన చనిపోయారు. మార్చి 7వ తారీఖు చనిపోతే అప్పటి నుంచి ప్రతి చోట పేపర్స్ అవన్నీ ఇస్తున్నాం. కాంపెన్సేషన్ అందరికీ వచ్చింది కానీ మాకు రాలేదు. అప్పటి నుంచి ప్రతి ఆఫీస్కి తిరుగుతూనే ఉన్నాం, ఎవరు పట్టించుకోవట్లేదు అసలు సరిగ్గా. పోయినసారి కూడా వచ్చి సోమవారం గ్రీవెల్స్లో పెట్టాము. పెడితేనేమో ఇంతియాజ్ అనే జాయింట్ కలెక్టర్ గారు సైన్ చేశారు. సైన్ చేసిన తర్వాత మీకు అక్నాలెడ్జ్మెంట్ వచ్చి దమ్మా అని చెప్పారు. మాకు రాలేదు. ఇప్పుడు కూడా వచ్చాము, వచ్చి పేపర్స్ ఇస్తేనే అక్నాలెడ్జ్మెంట్ అనేది అసలు లేదు, మీ సబ్జెక్టే ఇక్కడ సరిగా లేదు, 2 రోజులు ఆగిన తర్వాత జిరాక్స్ తీసుకెళ్ళి వేరే చోట కలవండి అని చెప్పి ఆ పేర్లు ఈ పేర్లు చెబుతున్నారు. కానీ అసలు ఏం కనిపించట్లేదు అసలు ఎవరు. మైనార్టీల ఇళ్ల స్థలాల కోసం
నగరం మండలం సజ్జవారిపాలెం పంచాయతీ షేక్ రౌఫాని నా పేరు. ఇళ్ల స్థలాలు లేక 1982 నుంచి 3 సార్లు సర్వే జరిగి ఆగిపోయినది. భూసేకరణకు అధికారులు పట్టించుకోవట్లా, ప్రభుత్వ పథకాలు మాకు మంజూరు కావటం లేదు. స్వచ్ఛ భారత్ బహిరంగంగా జరుగుతుంది, మాకు మరుగుదొడ్లు మంజూరు జరగలేదు. ప్రభుత్వ పథకాలు మా దృష్టికి రావటంలా మాకు అందటం లేదు. మాకు సరైన న్యాయం జరగట్లేదు. హైకోర్టుకు వెళ్ళిన హైకోర్టు ఉత్తర్వులు కూడా బుట్ట దాఖలు చేశారు 2011లో. అధికారులు మరలా హైకోర్టుకు దృష్టికి వెళ్తామని చెప్పి అధికారుల దృష్టికి తెలియపరచడానికి వచ్చాం మేము. మాకు ఎలాంటి న్యాయం జరగటం లేదు. ఎంఆర్ గారు మా పట్టించుకోవట్లా, ఎలాంటి రెస్పాన్సులు ఇవ్వట్లా, అసలు మాకు మైనార్టీలు న్యాయం జరగట్లేదు. మా కాడ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లాము. తీసుకెళ్ళిన మాకు ఎలాంటి సమస్య పరిష్కారం జరగట్లేదు. మాకు హామీ ఇచ్చారు, ఇచ్చి కూడా 2 సంవత్సరాలు అయిపోయింది. మాకు ఎలాంటి హామీ అమలు జరగలేదు. మేము మళ్ళా హైకోర్టుకి వెళ్తాం. మాకు పరిష్కారం, మా సమస్య పరిష్కారం జరగకపోతే మా పథకాలు ఏమి మాకు మంజూరు జరగటం లేదు. ఈ విషయం గురించి మళ్ళా హైకోర్టు దృష్టికి వెళ్తాం. మేము మళ్ళా కోర్టు ధిక్కారం కింద కేసు వేస్తాం. మళ్ళా ఫ్రెష్ గా కేసు కూడా వేస్తాము. మేము 2 నెలలు గడువు ఉంది. 365 రోజులు గడువు ఇచ్చారు కలెక్టర్ గారు మాకు. ఆ గడువు తీరిన తర్వాత మేము కలెక్టర్ గారు మళ్ళా కోర్టుకి హాజరుపరుస్తాం హైకోర్టుకి. ఈ విషయం మేము అధికారుల దృష్టికి వెళ్ళిన మా సమస్య పరిష్కారం చేయట్లేదు. మరలా వచ్చాము 1982 నుంచి 3 సార్లు సర్వే జరిగినా కూడా అధికారులు పట్టించుకోవట్లా. దేశంలో నిజమైన కమ్యూనిస్ట్ పార్టీ అయిన సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా కమ్యూనిస్ట్ పార్టీ యొక్క 70వ వార్షికోత్సవ సందర్భంగా ఇక్కడ గుంటూరు నగరంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆర్గనైజింగ్ కమిటీ ఆధ్వర్యంలో ఈ బహిరంగ సభ జరుగుతోంది. భారతదేశంలో అధికారంలో ఉన్నది భారతదేశ పెట్టుబడిదారి వర్గమని, పెట్టుబడిదారి వ్యతిరేక సోషలిస్ట్ విప్లవమే అంతిమంగా సమస్యల పరిష్కారమని విశ్వసిస్తూ ఆ విప్లవానికి బాట వేయ విధంగా ప్రజల్లో ప్రజాతంత్ర లౌకిక సైంటిఫిక్ శాస్త్రీయ అవగాహనతో ఉద్యమాలని నిర్వహిస్తూ పనిచేస్తున్న పార్టీ దేశంలో 23 రాష్ట్రాల్లో వివిధ పీడిత ప్రజల ఉద్యమాలు నిర్వహిస్తోంది. కార్మికుల, కర్షకుల, యువజనుల, మహిళల, సాధారణ ప్రజల ఉద్యోగుల ఉద్యమాల ద్వారా ప్రజలు చైతన్యవంతమై పెట్టుబడిదారి దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయటం అనేదే పరిష్కారం అని చెప్పి పార్టీ భావిస్తుంది. ఈ పరిస్థితుల్లో గత కొన్ని ఏళ్ళ నుండి, దశాబ్దాల నుండి మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి కూడా పరిపాలిస్తున్నటువంటి పెట్టుబడిదారి పాలకుల ప్రయోజనం ద్వారా, ప్రయోజనం కొరకు తీసుకురాబడినటువంటి విధానాల ఫలితంగా ప్రజల పరిస్థితి దుర్భరంగా తయారైంది. ఈరోజు దేశంలో మహిళలకు భద్రత లేని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా పసిపిల్లలపైన చాలా ఘాతుకాలు అనేవి జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఈ మధ్యకాలంలో జమ్మూలో కట్వాలో జరిగినటువంటి ఆసిఫా ఉదంతం అనేది 8 ఏళ్ల చిన్నారి పైన 4 రోజుల పాటు సామూహికంగా ఆ అమ్మాయికి మత్తు మందులు ఇచ్చి ఆ రకంగా ఘోర అత్యాచారం చేసి చివరకు రాతితో తల మీద మోది చంపేసినటువంటి సంఘటన మొత్తం దేశాన్ని అంతా కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈరోజు మొత్తం దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా అది ఏ కులం ఏ మతమైనప్పటికీ కూడా వాళ్ళ ఆసిఫాను తమ కుమార్తెగా తమ యొక్క బిడ్డగా భావిస్తూ ఈరోజు ప్రజలందరూ ఆవేదన చెందుతూ ఉన్నారు, కలత చెందుతూ ఉన్నారు. ఈరోజు దేశంలో ప్రజల సమస్యలు పరిష్కరించడానికి పరిష్కరించలేనటువంటి ఈ ప్రభుత్వాలు, ముఖ్యంగా బీజేపీ ఆర్ఎస్ఎస్లు ఈరోజు పెట్టుబడిదారుల ప్రయోజనానికి కొమ్ము కాస్తూ అంబానీ, టాటా, బిర్లా, అదానీ వాళ్ళ ప్రయోజనాలు చేకూరుస్తూ కాబట్టి రాబోయేటువంటి ప్రజల తిరుగుబాటును అణిచివేయడానికి మొత్తం సమాజంలో మనుషులందరినీ మృగాలుగా మార్చి, పశువులుగా మార్చి అన్యాయాన్ని ఎదిరించలేనటువంటి ఒక నిర్వీర్యులుగా ముఖ్యంగా యువకులను మార్చేటువంటి కుట్రలో భాగంగా ఈరోజు ఇంటర్నెట్లో అశ్లీలకరమైనటువంటి వెబ్సైట్లను లక్షల సంఖ్యలో ఈరోజు అనుమతినిస్తూ మొత్తం దేశంలో నైతిక విలువల రంగంలో
సంక్షోభాన్ని సృష్టించడంలో భాగమే ఈరోజు ఆసిఫా పైన జరిగిన ఉదంతం. ఇది మతానికి సంబంధించింది కాదు. ఈరోజు మొత్తం పీడిత ప్రజలందరినీ విడదీసేటువంటి లక్ష్యంతో వీళ్ళు హిందూ ముస్లిం మత సమస్యగా దీన్ని సృష్టిస్తున్నారు. కానీ ప్రజలందరూ తిప్పి కొడుతూ దీన్ని ప్రజలందరూ ఒక్కటే, పీడిత ప్రజలందరూ ఒక్కటే అనేటువంటి సందేశంతో ఈరోజు మహిళల పైన జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా ఈరోజు ఒక బ్రహ్మాండమైన మహిళా ఉద్యమాన్ని ఆల్ ఇండియా మహిళా సాంస్కృతిక సంఘం దేశవ్యాప్తంగా నిర్మిస్తూ ఉంది.